దయచేసి ఒక మాట తీన్మార్ మల్లన్నకు మీరేమైనా నేను అడుగుతుంది ఒకటే క్లోజ్ చేయి నేను అడుగుతుంది ఒకటే ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగుపడాలి వైద్యం బాగుపడాలి 40% బడ్జెట్ వీటి కోసం ఉండాలి రైట్ టు రీకాల్ రావాలని నేను పోరాటం చేస్తూ ఉన్నా ఇందులో భాగంగా నేను కాంగ్రెస్ పార్టీ మద్దతును అడుగుతా ఉన్నా మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ మీ అభ్యర్థులను పెట్టకండి అని చెప్తా ఉన్నా ఇప్పుడు ట్విట్టర్ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఆ తమ్ముడు రాసి పంపించండు తెలంగాణ పీపుల్స్ వాయిస్ రీసోనేట్ లౌడ్ అండ్ క్లియర్ ఇట్స్ టైమ్ ఫర్ రాహుల్ గాంధీ టు ఎక్స్టెండ్ హీస్ అన్వేరింగ్ సపోర్ట్ టు ద పీపుల్స్ ఛాంపియన్ తీన్మార్ మల్లన్న ఇన్ మేడ్చల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అని చెప్పి రాసిండు నేను దీన్ని ట్వీట్ చేసిన ఆ ట్వీట్ని రీట్వీట్ చేయాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నేను తీన్మార్ మల్లన్న అసెంబ్లీలో ఉంటే నష్టం జరగదన్న తీన్మార్ మల్లన్న ఒకటి పాలిటిక్స్లో ఉంటే అన్యాయం జరగదు ఎవరికి అన్యాయం జరగనా నేను ఒప్పుకుంటాను కాదు మీ అందరికి తెలుసు అది దయచేసి ఈ సింబల్ రేట్ ఇది ఇప్పుడు తీన్మార్ మల్లన్న అని చెప్పి నా అకౌంట్ ఉంటుంది లేదంటే ఆ పాలిటిక్స్ అనేటువంటిది ఉంటుంది నా ట్విట్టర్ అకౌంట్ అవి ఓపెన్ అయితే డైరెక్ట్ ఇప్పుడు ఇగో నా ట్విట్టర్ అకౌంట్ ఇది తీన్మార్ మల్లన్న అని ఉంటుంది ఇక్కడ రీపోస్ట్ కాలేదా ఎస్ ఇక్కడ పోస్ట్ పెట్టిన నా ట్విట్టర్ అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టిన దయచేసి మిత్రులారా ఒక హెల్ప్ అడుగుతా ఉన్నా మిమ్మల్ని ప్రతి ఒక్క తెలంగాణ సోదరుడు మీకోసం తీన్మార్ మల్లన్న ఎస్ తీన్మార్ మల్లన్న కోసం మేమేమైనా చేయొచ్చు అనుకుంటే జస్ట్ ఒక రీట్వీట్ చేయండి రాహుల్ గాంధీ గారిని ట్యాగ్ చేస్తూ మనం ఈ ట్వీట్ చేయడం జరిగింది తీన్మార్ మల్లన్నకు రాహుల్ గాంధీ గారు సపోర్ట్ చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా నేను అసెంబ్లీ మేడ్చల్ అసెంబ్లీలో కంటెస్ట్ చేయబోతా ఉన్నా నేను ప్రజల మనిషిగా చేయబోతా ఉన్నా ప్రజల కోసం చేయబోతా ఉన్నా రాహుల్ గాంధీ గారికి నా రిక్వెస్ట్ ఎందుకంటే అడగంది అమ్మాయిన అన్నం పెట్టదంటారు కానీ నేను తీన్మార్ మల్లన్నగా రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నా రాహుల్జీ ప్లీజ్ సపోర్ట్ మీ ఎందుకంటే మీ తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న కొట్లాడినట్టుగా ఏ ఒక్క రాజకీయ ఆపోజిషన్ పార్టీ కూడా కొట్లాడలే ఈ ప్రజల కోసం ప్రతిరోజు ప్రాణాలను పనంగా పెట్టి కొట్లాడినా ప్రతిరోజు ఒక 20 మెసేజ్లు తీన్మార్ మల్లన్నను చంపడానికి సంపుతామని వస్తాయి నేను దానికి కూడా భయపడలే దేనికి భయపడలే జైళ్ళకు భయపడలే కేసులకు భయపడలే దాడులకు భయపడలే అందుకోసమే నేను మీ అందరికి చేస్తున్నటువంటి రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి రాహుల్ గాంధీకి ఈ ట్వీట్ చేరేలా మీరు అందరూ ఒక్క 5 మినిట్స్ నా కోసం కేటాయించాల్సిందిగా ఇన్ని రోజులు 2 గంటల సేపు నేను అరుస్తూ ఉంటా విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఒక 2 నిమిషాలు ఈ ట్వీట్ కోసం మీరు సమయం కేటాయించండి ప్లీజ్ నేను చెప్తున్నటువంటి మాట నేను చెప్తున్నటువంటి ముచ్చట రాహుల్ గాంధీ సాబ్ దగ్గరికి పోవాలా ఎందుకంటే ఇక్కడ మేడ్చల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక దుర్మార్గుడైనటువంటి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం పట్టించినటువంటి మల్లారెడ్డిని ఓడించి మీరు చూడండి తెలంగాణ రాష్ట్రంలో విద్య వైద్యం రైట్ టు రీకాల్ ఇవి సాధించి పెట్టాలని ఉద్దేశంతో నేను పోతా ఉన్నా దయచేసి మిత్రులారా ఒక చిన్న హెల్ప్ చేయండి నేను పెట్టినటువంటి ట్వీట్ను రీట్వీట్ చేయాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా నేను దీనికోసం కొంత సమయాన్ని మీరు వెచ్చించాల్సిందిగా మీ అందరికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఇగో రీట్వీట్ ఇట్లా ఇట్లుంటుంది ఇది ఈ సింబల్ అంటే మీకు ఐడియా ఉంటుంది ఐడియా ఒకవేళ లేని వాళ్ళకి కూడా ఇట్లుంటే సింబల్ ఉంటుంది ఆ సింబల్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది ఇగో ఇప్పుడు ఆ ఫోటో పైన ఇక ఫోటో ఇది ఉంటుంది అదేది ఏదన్నా కాదు ఏది కిందకి ఫోటో ఉంటుంది కదా ఇది ఇదే కదా ఇదే కరెక్టే అది పోస్ట్ అది ఇందులో అప్డేట్ కాదన్నా లాగిన్ అయితేనే అవుతుంది లాగిన్ అయితేనే అవుతుంది ఓకే దయచేసి
తీన్మార్ మల్లన్న ట్విట్టర్ అకౌంట్కి వెళ్ళి నేను ప్రజల మనిషిగా నిలబడతా ఉన్నా. మీరు గుజరాత్లో జిగ్నేష్ మేవానికి సపోర్ట్ చేసినారు, కర్ణాటకలో ఒక ఆయనకు సపోర్ట్ చేసినారు, ఈ తెలంగాణలో కూడా నాకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అలాగే కాంగ్రెస్ పార్టీలో రేపొద్దున కూడా ఎస్ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ ఆదర్శంగా, సోనియా గాంధీ వ్యవహార శైలి ద్వారా 100% ప్రజల్లోకి పోబోతా ఉన్నా. మేడ్చల్ నియోజకవర్గంలో మరో 2 రోజుల్లో ఇంటింటికి మల్లన్న కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నా. అలాగే నేను మీ నుంచి కోరుతున్నటువంటిది ఒకటే మిత్రులారా, నేను మనులు అడుగుతలేను, మాణిక్యాలు అడుగుతలేను. ఒకవేళ తీన్మార్ మల్లన్న కనుక అసెంబ్లీలో ఉండాలి, మల్లన్న పోవాలి అని అనుకుంటే జస్ట్ ఒక రీట్వీట్ కొట్టండి, లైక్ చేయండి. తీన్మార్ మల్లన్న అని ఉంటుంది నా ట్విట్టర్ అకౌంట్, ఆ ట్విట్టర్ అకౌంట్ని ఆ ఫోటో ఉంటుంది, ఆ ఫోటో కింద రీట్వీట్ చేయండి. పెట్టు లింక్, పెట్టు ఒకసారి, డైరెక్ట్ ఓపెన్ చేసేస్తే ఉంటుంది. మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతా ఉన్నా, అది మన దీంట్లో పెడతా ఉన్నాం. మిత్రులారా, ఒక మీ సపోర్ట్ని ఆశిస్తూ ఉన్నా. ఒకసారి రాహుల్ గాంధీ సాబ్ని అడగడం కోసం ఈ ట్వీట్ చేస్తూ ఉన్నా. రాహుల్ గాంధీ సాబ్ సపోర్ట్ చేయమని చెప్పి చెప్తా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చాలామంది రకరకాలుగా చెప్తూ ఉంటారు తీన్మార్ మల్లన్న ఏం చేసిండు, ఏం చేసిండో తీన్మార్ మల్లన్న ఈ 10 ఏళ్ల కాలంలో మీ అందరి కళ్ళ ముంగటుంది. తీన్మార్ మల్లన్న ఏం చేసిండు, తీన్మార్ మల్లన్న దేనికోసం కొట్లాడుతూ ఉన్నాడు, తీన్మార్ మల్లన్న ఏ వర్గాల కోసం కొట్లాడుతూ ఉన్నాడు, ఇవన్నీ మీ కళ్ళ ముంగట్టున్నటువంటి అంశాలే. ఇక్కడ లింక్ ఉంటుంది, దయచేసి తీన్మార్ మల్లన్నను సపోర్ట్ చేసే విధంగా ఇక్కడ ట్విట్టర్ లింక్ ఉంది, ఈ లింకును క్లిక్ చేయండి, ఈ లింకును క్లిక్ చేయండి. ఇక్కడ పోస్ట్ ఉంది ఇక్కడ, అరే ఇది కాదు, ఇది పెట్టినావు తీన్మార్, ఐఎమ్ విత్ తీన్మార్ మల్లన్న అని ఉందా, నాది పెట్టాల్సిండే కదా. దయచేసి మిత్రులారా, నేను అడుగుతుంది ఇది ఒకటే, కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని పెట్టొద్దని చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీని అభ్యర్థిని పెట్టొద్దని చెప్తున్నా. ఎందుకంటే ఈ అధికార పార్టీ పైన నేను చేసినటువంటి పోరాటానికో, లేకపోతే ఈ ప్రజల పట్ల ప్రజాక్షేత్రంలో మేము కొట్లాడుతున్న విధానానికో మీరు అభ్యర్థులను పెట్టుకోకుండా, అభ్యర్థులను పెట్టకండి మేడ్చల్ నియోజకవర్గంలో, మీకు రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా. ఇక రాహుల్ గాంధీ సాబ్కి ఆయనకు ట్వీట్ చేరేలాగా దయచేసి నా ట్వీట్ని రీట్వీట్ చేయండి, లేదంటే తీన్మార్ మల్లన్నకు మద్దతు ఇవ్వాల్సిందిగా రాహుల్ గాంధీని రిక్వెస్ట్ చేస్తూ, రాహుల్ గాంధీని అడుగుతూ నా తరఫున, లేదంటే తెలంగాణ సమాజం తరఫున ఒక ట్వీట్ చేయాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్లీజ్. మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా మేడ్చల్ నుంచి పోటీ చేస్తా, కన్ఫర్మ్ మేడ్చల్ నుంచి పోటీ చేస్తా. ఎల్లుండి ఈ 1-2 డేస్లో ఇంటింటికి మల్లన్న కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నాం. మీ ప్రజలందరి ఆశీస్సులు తీన్మార్ మల్లన్న పైన, తీన్మార్ మల్లన్న పోరాటం పైన ఉండాలని చెప్పి మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.